రవలి, ఓ రవలి, అల్లుడు అల్లుడు, ఏందత్త? చిచి, నువ్వు సిగ్గుపడకే అత్త. నీ సిగ్గును చూస్తే నాకు చచ్చిపోబుద్ది అవుతాంది. చాపుకోతుని వాళ్ళు నలుగురు కలిసి ఇంటికాడ కూర్చొని మేస్తారు. ఒక్కలన్న పనికి పోవాలి కదా, అందుకే పొలం కాడికి పోతానా? అల్లుడు చెప్పత్తా, నువ్వు పొలం కాడించి రాగా తోవల మటన్ షాప్ ఉంటది, నాలుగు మేకకాళ్ళు తీసుకురా, కాళ్ళ పులుసు పెట్టుకుందాం, కమ్మగుంటది. నిన్ననే కాదత్త తలకాయ కూర తెచ్చినా, దాని నాలుక మంచిగుండదని సపరించుకుంటా నవ్వులినావు కదా. నా కోసం కాదల్లుడు, కాళ్ళ నొప్పులకు కీళ్ళ నొప్పులకు ఆకుపసరు వాడుతున్నా కదా, కాళ్ళ పులుసు తాగితే మంచిదట. అంతేగాని ఇన్న నాలుకేమన్నా రుచిగా ఉన్నా పాడా, ఏదో ఆకుపసరు తింటున్నా అని తెమ్మంటన్నా. అది కాదత్త. ఓ మనిషి పిలిచినా నన్ను ఇప్పుడు? అప్పటి సది పిలుస్తానా, లోపల ఏం చెప్తానవే? ఇగో నీతో పనున్నది, ఒకసారి లోపలికి రా. ఎందుకే? నువ్వు రాని చెప్తా గాని. అరే చెప్పు. రాత్రికి నీ అవ్వా, నువ్వేం చెప్తానవే? రాత్రికి రాత్రికి అంటే నాకు ఇప్పుడే రాత్రి అయితే మంచి అనిపిస్తాంది. ఇగో మా అమ్మ ఏమన్నా మటన్ అడిగిందా చెప్పు. కాళ్ళే నాయే తెలిపో. మేక కాళ్ళే కదా. కదా తేవచ్చు కదా. అబ్బా నువ్వు ఇంత మంచిగా అడుగుతాంటే తేనానే. నా తల తాకట్టు పెట్టైనా మీ అమ్మకు మేక కాళ్ళు తెద్దా. అమ్మయ్యా నా మగుడు బంగారం తేపో. మూగొన్నాడిది రెండు చేతులు పట్టుకొని చుట్టి ఇరుకులు పెడితే నేనేంది, ఆ ఇంద్రుడైనా పడిపోవాల్సిందే. 500 పక్క. రవలి, ఓ రవలి, నీ అవ్వ ఇది లోపలి పోయిందిగా. అల్లుడు, ఓ అల్లుడు. ఏంది మామ? అల్లుడు నిన్న తలకాయ కూర తీసుకొచ్చిన కదా, మళ్ళాడి పోయి కిలంత కీమ తీసుకురాపో, కిలంత కీమ తీసుకురాపో. ఏంది కిలంత కీమనా? ఆడెందుకు కొడతాడు మావా? ఎందుకు కొడతాడు అంటే ఏంది అల్లుడు, నేనే తలకాయ కూర తీసుకొచ్చాను, ఏం మంచిగా లేదు. నాలుక కింద రుచి తాకద్దా? నాలుక కింద రుచి తాకద్దా? అక్క ఈ కథ మంచిగానే ఉన్నది, నీకు రుచి తాకపోతే ఆడేం చేస్తాడు మావా? రవలి ఇదోటి అంటే తుర్రన లోపల పోతుంది. ఈ గ్యాబ్లో అత్తమామ నన్ను చంపక తింటారు. అల్లుడు నిన్న తలకాయ కూర అస్సలు బాగలేదు అల్లుడు, నాకు కీమ తినాలి పానం కొట్టుకుంటుంది, పోయి తీసుకురాపో అల్లుడు. దానికేమో కాళ్ళు కావన్నట, ఈయనకేమో కీమ కావన్నట, ఇద్దరు కలిసి నన్ను కైమ చేస్తారు గారా. ఓ మనిషి మళ్ళీ వినవే. అది కాదు, అగో ఇది మళ్ళా పక్కకు రమ్మన్నదంటే ఏదో పిట్టింగ పెట్టేటట్టుంది. నేను రాను. ఎందుకు రావు? నేను రానే. ఎందుకు రావు చెప్తా? ఏమైంది? నేను ఇట్లా పట్టుకుంటే నీకు ఏమనిపిస్తుంది? నాకు ఏదో అనిపిస్తుంది. మా బాప్ నిన్న ఏమడిగిండు చెప్పు. ఇలాంతా కీమదేమన్నాడు. కీమనే కదా, ఏమన్నా మటన్ తెమ్మన్నాడా? చేయవచ్చు కదా. ఒసే మటన్ కొడితేనే కీమైతుంది. ఆ కీమ సంగతి ఎందో చూడొచ్చు కదా. సరే సరే నాకు మార్గమైంది, తెత్తది. అమ్మయ్యా మా ఆయన బంగారం తిప్పా పక్కరా. ముసవరకుంటా గట్టిగా పట్టుకుంటది, ఏం కావన్నా ఓకే చేపించుకుంటది, తప్పుతుందా? తేవాలే. అత్త మామ అల్లునింటి విని ఉంటే అల్లుని పరిస్థితి గిట్లనే ఉంటుంది. మా ఆయన బంగారం వెండి డైమండ్ అని బుదరికిత్తది, అన్ని పనులు చేసుకుంటుంది, మళ్ళా 500 బొక్క. ఈ అత్త మామలుంటే ఇదే పుణ్యానికి వచ్చిందని ఏది పడుతుంది నాతో తెప్పించుకొని బొత్త వలగా తింటారు. మేము దేనంటే నా పిల్లల దగ్గర పిలిచి ఏమండి మా బాపుకి ఇదే అడిగిండు కదా తేవని కూలు చేస్తుంది.
తేకపోతే నైట్ ఉపాసమే, తేకపోతే నైట్ ఉపాసమే. అత్త అది మేక కాళ్ళు కాదు. ఇగో మామ నీకీమా. ఇగో నాకు అందరు పలి ఉల్లిగడ్డలు అమ్మటైనా వచ్చిండు. నీ అవ్వ పోయి పోయి అత్తే ఎవరికేం కావన్నో ఎగబడి పుంజుకుంటారు. మరి ఎండలో పోయి పోయి వచ్చిండు దూపైతంది కావచ్చు అని ఇంత సాయిద్దామన్న తెలివి కూడా పెళ్ళానికి లేదే. నీ కాలేజీ చూసుకుంటావే అల్లుడు పోయి పోయి వచ్చిండు ఇంకా సాయి వేసి పోయిపో. పాలేడున్నాయి చిన్న గిలాసుడు ఉంటా నేనే గుట్టుకుమన్నా. అల్లుడు దుకాణంలో పోయి పాల ప్యాకెట్ తెపో. మా తీసుకత్తా. ఈ కాళ్ళ పులుసు వేసరికి లేట్ అయ్యేటట్టుంది. రాంగ దుకాణంలో పుల్ల పుల్లగా కారం కారంగా తలిగేటట్టు ఏమన్నా తీసుకురా. ఏమన్నా అంటే అదే అల్లుడు చింతకాయలు మామిడికాయలు. ఏంకో గవ్వేం మాటలు అల్లరి ముంగట గవ్వేం కాత్తి. మాజాలు తీరి గమ్మత్తుకున్నారు రుచులు కోరుకుంటా. ఓ మామ బాగా తినకే శివుడు కారుతుంది. ఓ అత్త పుష్కర గింజలు మింగేవు పరిశాన్ అవుతుంది. ఓ అల్లుడు ఊక తింటాడు మమ్మల్ని చూస్తున్నావు నీకేమైనా పని చూసుకోరాదు జిడ్డు తగ్గుతుంది నాకు. మీరున్నాక నాకేం పని ఉంటుంది. తినూరి మీ ఇష్టం ఉన్నంత తినూరి మీ ఇష్టం నేనేం చెప్తా ఉందా బానే. ఆగు నా పిల్లం వాంతి చేసుకున్నారా అంటే నేను తండ్రి అయితే అనమాట. అరే తిరుపతి నువ్వు తోపురా బిడ్డ రవళి గుడ్ న్యూస్. ఏమైంది బాబు? బిడ్డ నీకు తమ్ముడు వస్తుండ్రా. ఏం మాట్లాడుతానేమే బాబు. ఆగు మీ అమ్మని చూడు బిడ్డ నీకే తెలుస్తుంది. ఏమైంది రవళి? ఆగు నీకు ఇంకా అర్థం కాలేదు అల్లుడు నీకు బుల్లి బొమ్మర్ తెస్తాడు. వేసేసాడు బాగా వేసేసాడు. షాక్ అయిన వాళ్ళుడు అసలు నువ్వేం మాట్లాడతానో మామా. అదే అల్లుడు మీ అత్తకు వాంతులు రేపు మాపో సీమంతం చేయాలి త్వరలో నీకు బొమ్మర్ తెస్తాడు. ఇదేంటి నువ్వు వాంతులు చేసుకో అన్నా మీ అమ్మ వాంతులు చేసుకుంటాంది. నేను నమ్మలేను నిన్ను చూడలేను. నాకు కొడుకు ఉడితే కడుపు లేదు కాకరకాయ లేదు ఏది పడితే అది తిన్నాక కక్కురాపోతే ఏం చేస్తుంది. కాళ్ళ పులుసు మటన్ కీమ అటు చేపల పులుసు కోడుకుంట పులుసు తిన్నాక కక్కదారే. ఏ ఊకోవే పూటకో తీరు తిన్నాక కక్కపోతే ఏం చేస్తుందే. ఓ రోజు బజ్జీలే ఓసారి మిరపకాయ బజ్జీలే పండ్లే అరటి పండ్లే దానిమ్మకాయ ఆఖరికి అంగూరాలు కూడా ఇచ్చిపెట్టలే. అది కడుపు ఏమన్నా మాట్లాడతామా. ఇంకా ఈయన నా కొడుకు పుడితే ఎట్లా అని డ్రీమ్ని. అల్లుడు డాక్టర్ మీరు నువ్వు పోయి ఫోన్ తీసుకురా పోవే. అచ్చిరాని వినకురంటే ఎందుకు తింటారు పడకపోతే గట్టనే ఉంటాయి. మీకు ఏజ్ వచ్చింది వయసులు ఉన్నా తిన్నా ఏం కాదు కానీ అరుగుతేనే తినాలి. మీకేమన్నా అర్థమైందా. నాలుగు రోజులకు ఒకసారి తింటే ఏంది ఎంబడెంబడే తినుడా. ఓ డాక్టరు అర్జెంటుగా మా ఇంటికి రా.
ఆ నేనే శంకర్ని మాట్లాడేది. అత్తండట, అల్లునింటి మీద అత్తమా ఉన్నప్పుడు ఎట్లుండాలి మామ? కొంచెం ఆసరు కావాలి, రికా ఉండి అరగకుండా తింటే ఇంకో గిట్టని అవుతుంది. అగో డాక్టర్ వచ్చినట్టు ఉన్నాడు, డాక్టర్ గారు రారి. అప్పుడు ఫోన్ చేసిన ఇప్పుడు అత్తారు. ఏమైందమ్మా? ఇంతకుముందే వాంతి చేస్తున్న డాక్టరు, మందులు తాగిం చేసిన ఎత్తవా? కొన్ని వేణి తీసుకురా. డాక్టర్ గారు, మా లక్ష్మికి సూదంటే భయం, జరా మెల్లగీరి. ఈ భయం తినేటప్పుడు ఉండాలి, ఏది పడతా తింటే అజీర్ణం అవుతుంది, సూది పడాల్సిందే. అమ్మ ఈ వయసులో కౌసు నీసు ఎక్కువ తినద్దు, అరగది, కూరగాయలు ఆకుకూరలు తినాలి. అమ్మరావాలి ఈ టాబ్లెట్లు పొద్దురోడు సాయంత్రం అయితే అని వెళ్ళొస్తాను. శంకర్ ఏమండి, మనం మన ఇంటికి పోదాం, తయారుగండి. పోదాం పాయ్, నాకు కూడా ఏం మంచిగా అనిపిస్తలేదు, తయారుగా. ఏమండి మా అమ్మ నాన్న పోతారు, ఉండుమాను. మీ అమ్మ నాన్నను పెట్టింది తిని సీరియల్ చూసుకుంటా మూడకుండువానే ఎవరద్దన్నారు? అబ్బా మా ఆయన బంగారు, మా అమ్మ నాన్నలు ఉండుమాను, ఇప్పుడే తీసుకొస్తారు. అత్త మామలు అల్లునింటిపోయిన వాడు తినుడు ఏందో ఏమో, నాకేం అర్థమైతే లేదు. అరే అచ్చిరు ఓ నెల రెండు నెలలు ఉన్నారంటే అది వేరు, నీ అక్క అత్త సంవత్సరం ఇటే ఉంటారు, నా బాధ నేను చెప్పుకోవాలి. నా కోసం దేవుని ముడతాండి మీరు చూడా మామ అత్త అంటానా లోపల. అరే ఏమైందమ్మా, రాత్రి తిన్న అన్నం అందలేదా? ఏమైందే అత్త, రాత్రి తిన్న కోడికూర అరగలేదా? కాదల్లుడు. ఏమైందమ్మా, కడుపులో తిప్పుతాందా, గోళీలు తెమ్మంటావా? అద్దు. మరి ఏమైందే? మీ మొగలోకి చెప్పద్దు. పోనీ నాకెప్పమ్మా. నీకు బుల్లి తమ్ముడు ఒకటవుతుంది. ఏంది ఈ వయసులో కడుప? సూచన వల్లుడు నా ప్రతాపం. ఈ వయసులో కడుపైంది మామా, ఎవరికన్నా తెస్తే మానం పోతుంది. ఒక ఆకి ఒక కొడ బజార్కి పోయి పచ్చి మామిడికాయలు తీసుకురాపో. ఆగో, పిల్లడికి కడుపు అయితే మొగడు పోయి మామిడికాయలు తెస్తే పద్ధతి ఉంటుంది, అత్త కడుపు అయితే అల్లుడు పోయి తెస్తాడానే ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అట్లా? అల్లుడు నీకు సాదా కూడా చెప్పు, నేను పోయినా పిల్లానికి మామిడికాయలు తీసుకొస్తా. ఇగో అత్త, నువ్వు వెంబడే కడుపు తీపించుకో, లేకపోతే నా ఇజ్జలు మానం పోతుంది. ఊళ్ళే బిడ్డకు కడుపు కానీ నీకు అయిందనుకో, నా ఇజ్జలు మానం పరువంతా పోతుంది, నీ మందు దానికి సావాలే. ఒక ఆకి ఒక పొడ, నాకు పిల్లలు లేకపోయినా మా అమ్మ గుట్టే పిల్లల్ని నా పిల్లలు లెక్కనే పెంచుతా. అల్లుడు నా గొప్పతనం ఊరంతా తెలియద్దా? ఓ మామ, నువ్వు చేసిన పని ఊళ్ళో తెలిస్తే నా ఇజ్జలు మానం పోతుంది. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఎవరో తెలియకుండా పోయి ఆ కడుపు తీసుకొచ్చుకోమాను. అల్లుడు ఇది నా వంశానికి సంబంధించింది, ఇది నా వంశానికి సంబంధించింది, నా వంశ ప్రతిష్ట ఈ ప్రపంచం తెలవాలి, ఈ ఇద్దరితో ఆపానా పోరాటం. అరే మామ, ఇదేమన్నా సశాంతర పోరాటం అనుకుంటానా? వారా మర్యాదగా కడుపు తీసి అద్దకు. సాధనైతే నా చేతులు మనల్ని పెట్టు, అంతేగాని నా పోరాటాన్ని ఆపకు. పురుడుకు 10 ఆటని కొత్తా ఊరందరికి దావతిస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ ఆర్ట్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరి డాస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి గొట్టూరి.